నిలువుగా ఉంది, ఈ రోజు కాస్త వంగిందే, మొహం కూడా కళ తప్పింది. ఏంటి తప్పేది? ఆ తప్పదేంటి మరి, ఆడ ఎలాంటి మనిషి? ఉక్కులాంటి మనిషి. ఆడి తొక్కుడికి డబల్ బేరింగ్లున్న నా రిక్షాలే ఆగావు. అలాంటి వాడి చెయ్యి నీ మీద పడి అంతేగా చెప్పేసాలే. ఏంటి మాట్లాడుతున్నా? నేను అతని మీద మోజుపడి కాపురం చేయడానికి రాలేదు. మా నాన్న మాటకు కట్టుబడి వచ్చాను. కల్లో కూడా అతనితో కాపురం చెయ్యను. పిచ్చి పిచ్చిగా వాక్కు. చక్రాలు లేని రిక్షాలాగా కాపురం లేని పెళ్ళెందుకు? చెటపట్లాడిపోతుందా? మరి ఆ చెటపట్లన్నీ కెతకెతలు కావాలంటే ఏం చెయ్యాలమ్మయ్యా? చెప్తా చెప్తా. వెన్న పూసని వేడెక్కిస్తే నీ అవుద్ది, కన్న పిల్లకి కసెక్కిస్తే కళ్ళవుద్ది. కసెక్కించడమా? అదట్ట, అదేమన్నా రిచ్చాబంటే పెడల మీద కాలేసి కసకస. నే చెప్తాగా పద. కట్టుకున్నవాడు కడుపాకలతో కరకరలాడుతుంటే ఇలా మెక్కి తినే ఆడది వచ్చే జన్మలో పళ్ళులేని పండుకోతలా పుడొద్దని మా పెద్ద నిదట్లో కలరించేది. నువ్వు కూడా వచ్చే జన్మ అలాగే పుట్టాలి కాక, ఇదే నా శాపం. కలబడి తినే మగాడి దగ్గరికి వడ్డించిన కంచాలు వాటంతట అవే వస్తాయి. ఆవిడ గారు పొయ్యి అంటించకపోతే నీ కడుపు నిండదా ఏంటి? నా పొయ్యి మీద వేడి వేడిగా వండి తెచ్చాను, తింటావా? తింటావా, ఎర్ర గుర్తం చూసుకో. నా గోరుముద్దలు పెడతాలే. బుజ్జి బుజ్జి పెట్టు. అలాగే. అయ్యో అబ్బాయ, ములక్కాడ అలా బోర్లా ఊదకూడదు. మరి బాగా నమిలి పిప్పు చేయాలి. ఇన్నేళ్ళు వచ్చాయి, ఏదెలా తినాలో కూడా తెలీదు. రా, నేను తినిపిస్తాను. రా అబ్బాయ, ఇక్కడ కూకుని ఫోన్ చేద్దాం. అబ్బా ఏంటబ్బాయ ఒళ్ళో కూకుంటున్నావు? నేను ఎక్కడ కూ, మెత్తగా దీనిలో ఉంటే కూకుని తినాలనిపించింది అమ్మాయ. తినబ్బాయా, నీకంటేనా? తినడానికైనా ఎట్టడానికైనా రాసి పెట్టుండాలి. అబ్బా ఏంటమ్మాయ, మొత్తం మూతు పూసేస్తున్నావు, పెదాలు మండిపోతున్నాయి. పెద్ద లేత గులాబీ పెదాలని ఏంటబ్బాయ బుగ్గ కొడుకుతున్నావు? ఏగిరి శాప ముక్కలా ఉంటేనో కొరకాలనిపించిందిరా. అబ్బా చిల్లిపి. చూడండి, అదెవత థర్డ్ పార్టీ నర్సమ్మ నా ఇంటికి వచ్చి ఇష్టానికి రెచ్చిపోతోంది. వాళ్ళిద్దరికి అంత లింక్ ఉన్నప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? మీరే చెప్పండి. నేను నీతో మాట్లాడడం లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. చెప్పండి 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 చెప్పండి. చూసారా, ఇదిగో లింకులు గింకులు నాకేం తెలియవమ్మా. కోడిగుడ్డు పెంకంత తెల్లనైన మనసు నాది. ఆహా, నీ మనసు కలర్ నేను అడగలేదు. నీకు నా ఇంట్లో ఏం పని అది అడుగుతున్నాను. అలా బామున్నప్పుడు ఆడి పనులన్నీ ఆవిడ చూసుకునేది, నువ్వు వచ్చాక నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆడి గాలి కొదిలేస్తే సూత్తూ ఊరుకుంటానా? అందుకే నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. తప్పున్నారా? ఏందమ్మా నువ్వు మాట్లాడేది నాకు అర్థంగా కడుతున్నాను. అంత నువ్వు మాత్రమే చేసే పని, ఆ అమ్మాయి చేయలేని పని అదేదో చెప్తే మా రాయణమే చేసేద్దే. పొద్దున్నే ఇల్లంతా ఊడవాలి. ఉడుకుడుగ్గా అన్న వండి అబ్బాయికి పెట్టాలి. పెట్టుద్ది పెట్టుద్ది. కొంప తీసి ఇది కొంప అండించేస్తుంది ఏంటి? వారే వా, ఇంటికి పొయ్యి అందం, పొయ్యికి గొట్టం అందం, ఆ గొట్టం నీలాంటి జాకి ఊదితే మరీ అందం. వేసుకో చేప లక్ష్మీమాతలే, ఇసేతావేంటి? కడుపుతాయి. నువ్వు పెళ్ళ వేసం కట్టిన తర్వాత తొలి నీ సుకూర నీతో వండించుకోవాలని ముచ్చటపడి ఈ కొరమైనట్టుకు వచ్చాను. ఇదిగో ఈ తలముక్క పులిసెట్టు, ఈ తోక ముక్క ఏపెట్టు, ఈ మధ్య ముక్కలో ములకాడేసి ఎగిరెట్టావు అనుకో, ఇక జాతరే జాతర. చేప నాకు కదులుద్ది ఊగుద్ది ఎగిరి ముక్కుడతాయి. అబ్బాయా, నువ్వు మొదటి నుంచి ఇదే తప్పు చేస్తున్నావు. వద్దు వద్దు అన్నవాళ్ళు చెయ్యి చెయ్యి అంటావు, చేస్తా చేస్తా అన్నవాళ్ళు వద్దు వద్దు అంటావు. నేను చేస్తాలే. నువ్వేంటి ప్రతి దాంట్లో కల చేసుకుంటున్నావా? అదేగమ్మా నా ఒప్పందం. ఆడికి నువ్వేం చేసి పెట్టకపోతే అది నేను చెయ్యాలి. అక్కర్లేదు, నా ఇంటి కూర నేనే వండుకున్నాగా. నా ఇల్లాలో అనిపించావే. ఇదిగో ఈ ఏళ్ళ మధ్యాహ్నం లంచ్కి మరి ఇచ్చేస్తా నుంచి కొంతమంది ఈఐపీలు పిలుగుతాను, వాళ్ళు వచ్చేలోగా మన వాళ్ళ చెరువుకెళ్ళి మానిసి ఎంచుకుని చిన్న యూత కొట్టి ఒక డ్యామ్ పటాసు చేస్తాను, నీ మసాలా వాసన అక్కడ కొట్టాలి. జెండా పై కపిరాజు, కపిరాజును చూసుకోవే.
ఇదిగో అబ్బాయా, ఆ చేస్తే చేసుద్ది, లేకపోతే నేను చేసి పెడతాలే. అయ్యో పడిపోయింది, కింద పడిపోయింది. ఇదిగో మత్స్య అవతారం నారాయణ. అమ్మా అమ్మా, అయ్యో 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 అయ్యో, మీరేనా రథం మీద కూర్చొని జాయ్ జాయమంటూ ఊరేగాల్సిన దేవత అద్దె సైకిల్కి అమ్మా అమ్మా అని అడుక్కున్నట్టుగా ఉంది. పడుతున్న కష్టం కంటే నీ నోటి నుంచి వచ్చే దరిద్రపు మాటలే పరమ చిరాగ్గా ఉన్నాయి. అమ్మా, ఈ రోజు హిరోషిమా నాగసాకిల మీద బాంబు పడిన రోజు, దివిసీమలో ఉప్పెనొచ్చి వేలాది మంది చచ్చిన రోజు, మీ నాన్నగారు పుట్టినరోజు.